తెలంగాణ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు పోలింగ్ ఎలా జరుగుతుంది? పోలింగ్ పర్ఫెక్ట్ అవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. కేసీఆర్ ఇంటికి ఇవ్వడానికి ఇంకో 3 గంటల టైం ఉంది టోటల్గా. మరోవైపు మనం చూసినట్టే సాగర్ జలాల మీద వివాదం ఈరోజు ఏపీ పెట్టాడు కారణం. అన్ని వీళ్ళు బయలుపడుతున్నాయి 2-3 రోజుల్లో, దానికోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే పెద్ద ఎత్తున మందు అదేవిధంగా డబ్బు ప్రభావం చూపుతున్నాయి ఎన్నికల్లో. రాత్రిపూట రాత్రి అధికార పార్టీ ప్రతిపక్ష అధికార పార్టీ మందు మద్యము ఈవెన్ బీజేపీ అంటే చీరలు సారలు ముక్కుబుడకలు పెట్రోల్ కార్డ్స్ ఫ్రీ కార్డ్స్ గ్యాస్ ఇస్తాం రకరకాల ప్రలోభాలు. మాజీ మంత్రి డేకేర్ను ఒకటే ఆరోపిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసిపోయాయి, వాళ్ళిద్దరు కలిసి డబ్బులు పంచారు. కుల్లాపులు తెలుస్తుంది, కుల్లాపులు మొత్తాన్ని పూర్తి చూస్తే తెలుస్తుంది. టీఆర్ఎస్ బీజేపీ కలిసి పంచుతున్నారు, కలిసి ప్రచారం చేస్తున్నారు, కలిసి కూర్చుంటున్నారు. కనపడుతుందా స్పష్టంగా? 100% కనపడమే కాదు. ఇక కొల్లాపు నియోజకవర్గంలో బీజేపీ ఓటును బీఆర్ఎస్కి అని చెప్తున్నాడా? ఓ నాయకుడు చాలా గొప్ప ఉన్నాడా సార్? రాష్ట్రంలో ఎన్నికల సరళ ఎలా రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పడాలి కనుక వస్తుంది. సో డెఫినెట్గా నాట్ లెస్ దెన్ 70, నాట్ లెస్ 70, 70-75% పైన వస్తాయి. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన బరలెక్కను రాత్రి భయపడిచ్చారు, ఫోన్లు చేశారు, లేకపోతే ఇంకా వాళ్ళ సంబంధించిన ఏజెంట్లను కూడా భయపెట్టారని ఆరోపిస్తున్నారు. ఆరోపణ చేసినాడు నాకు అసలు ఇప్పటిదాకా మొక్క చూడలేదు, మొక్క చూడలేదు. నాకు సభ నాకు నాకు విషయమే తెలియదు, నాకు విషయమే తెలియదు. అధికార పార్టీ వాళ్ళు అందరు పేరుస్తున్నారు. ఇంకోవైపు మా వాళ్ళను కేవలం వాట్సాప్ పెట్టిన కేసులు పెట్టి ఓటింగ్ పోకుండా రౌడీస్ కేసు పెట్టి పోలీసులు పెట్టినారు చాలా చాలామంది. సాతాపూర్లో బీభత్సంగా కొట్టినారు, బీభత్సంగా లాఠీ చార్జ్ చేసినారు. పొద్దున ఎత్తంలో ఎస్ఐ వచ్చి టెంటిఫికేషన్లు అంటే కాంగ్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళ జెండాలు కనపడిపోయేసరికి ఆయన బెంబిలు ఎత్తిపోయి ఆ మొత్తం కోపం చూడి మొత్తం టెంటిఫికేషన్లు. అట్లాగే కోడేరు మండలిలో మాచిపల్లిలో మాచిపల్లి కూడా అదే ప్రకారం చేసాడు పూజగా టోటల్గా టోటల్గా అధికార పార్టీ ఎన్ని ఎత్తులేసి ఎన్ని జిత్తులేసి డబ్బులు మధ్యం ఖర్చు పెట్టినా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని బీభత్స వాతావరణం సృష్టించినా కూడా ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే బాక్సులు నిక్షిప్తమైనది. మాచిపల్లిలో అరగంట పాటు పోలింగ్ అయిపోయింది, దీని కారణం రెండు వర్గాలు కొట్టుకోవడం ఒకటి, దాంతోపాటు మీరు ఓడిపోతున్నారనేటువంటి భయంతో చేశారు మీ వర్గం అంటున్నారు. మీకు కలవడదా? మీకు ఏమైనా కలవడదు అంటున్నా? ఎవడేది మాట్లాడితే అది చూస్తే ఎట్లా? 3వ తేదీ రిజల్ట్ ఎలా రాబో? 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పోతుంది. థ్యాంక్ యూ. ఓటమి భయంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో అందరినీ ప్రలోభ పెడుతుంది, దాడులు చేస్తుంది. అయితే దీన్ని అధిగమించాం. తప్పనిసరిగా 3వ తేదీ వచ్చేటువంటి రిజల్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు మాజీ మంత్రి కృష్ణారావు. వేడజల్లేష్ చంద్రశేఖర్తో హుసేన్, కొల్లాపూర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.